Hello everyone, ఈ వీడియోలో నేను ఇటరేటర్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇటరేటర్స్ అంటే ఏంటి? ఇటరేటర్ని మనం ఆబ్జెక్ట్గా రిఫర్ చేస్తాం పైథాన్లో. యాక్చువల్లీ ఈ ఇటరేటర్ మనం ఒక వాల్యూస్ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ పైథాన్లో ఇటరేటర్ టూ మెథడ్స్ని యూజ్ చేస్తుంది, ఇటర్ మెథడ్ అని నెక్స్ట్ మెథడ్ అని. అండ్ ఈ ఇటర్ మెథడ్ వచ్చేసరికి మనకి ఇటరేటర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, అంటే డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి వాల్యూస్ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక కోడ్ చూపిస్తాను, సో దట్ మనకి ఈ టూ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయని ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇటరేటర్ నేమ్లోనే ఉంది కదా, మనం ఇటరేషన్స్ కోసం యూజ్ చేస్తాము అని. మరి ఇటరేషన్స్ అంటే ఏంటి అంటే ఒక ప్రాసెస్ని రిపీట్ చేయడాన్ని ఇటరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఒక ప్రాసెస్ని టెస్ట్ చేశారు, ఇంకోసారి టెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు టెస్ట్ని రిపీట్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం టెస్ట్ చేస్తే దాన్ని ఫస్ట్ ఇటరేషన్ అంటాం. అగైన్ సెకండ్ టైం ఆ టెస్ట్ని రిపీట్ చేస్తారు కదా, దాన్ని సెకండ్ ఇటరేషన్ అంటాం. సో అలా ఒక ప్రాసెస్ని రిపీట్ చేయడాన్నే ఇటరేషన్స్ అని అంటాం. అండ్ ఈ ఇటరేటర్ మనకి ఇటరేషన్స్ని యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటే ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసుకొని వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు, ఫర్ లూప్ని యూజ్ చేసుకొని కూడా లూప్స్ని యూజ్ చేసి కూడా వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. సో లిస్ట్ ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. అండ్ ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్నిటిని నేను నమ్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర నమ్స్ అనే లిస్ట్ ఉంది అండ్ నేను ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నా. ఎలా ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్ తీసుకొని. ఇప్పుడు ఈ లిస్ట్లో నాకు ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూ కావాలి. సో ఇది ఇండెక్స్ 0, 1, 2, 3. సో ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూ కావాలి కాబట్టి ప్రింట్ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ 0ని ఇండికేట్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు 7 అనే డిస్ప్లే అయింది, ఎందుకంటే 0 ఇండెక్స్లో ఉంది 7 కాబట్టి 7 డిస్ప్లే అయింది. అలా కాకుండా ఇక్కడ నువ్వు 1 అని పెట్టావు అనుకో, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇండెక్స్ 1లో ఏముంది 8, సో అవుట్పుట్ 8 వస్తుంది. సో అలా మనకి వాల్యూస్ కావాలంటే త్రూ ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం వాల్యూస్ని తీసుకోవచ్చు, లేదా లూప్స్ ద్వారా కూడా వాల్యూస్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లిస్ట్లో నమ్స్ ఇస్ ఈక్వల్ టు సేమ్ లిస్ట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ లూప్ సింటాక్స్ ఫర్ ఐ ఇన్ నమ్స్. సో నాకు వాల్యూస్ దేనిలో నుంచి కావాలి, నమ్స్ నుంచి, అంటే లిస్ట్లో నుంచి కావాలి కాబట్టి నేను ఐ ఇన్ నమ్స్ తీసుకున్నాను. ప్రింట్ అయిన ఒకగానే నాకు లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూ కూడా డిస్ప్లే అయింది. సో ఇలా లూప్స్ ద్వారా కూడా మనం వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు, అలానే ఇండెక్స్ నెంబర్ ద్వారా కూడా వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. సో ఈ టూ వేసే కాకుండా మనకి ఇంకొక వే ఉంది, దాని ద్వారా కూడా మనం వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు, అంటే వాల్యూస్ని ఇటరేట్ చేయొచ్చు. ఆ వే ఏంటి అంటే ఇటరేటర్. మనం వాల్యూస్ని మనం కావాలంటే లూప్స్ ద్వారా తీసుకోవచ్చు, ఇండెక్స్ నెంబర్ ద్వారా తీసుకోవచ్చు, లేదా ఇటరేటర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇటరేటర్ ద్వారా వాల్యూస్ని ఎలా తీసుకుంటాం? సో అది తెలియాలంటే అసలు ఇటరేటర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి. సో అసలు ఇటరేటర్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడ నమ్స్ ఉంది కదా, ఈ నమ్స్ అనేది లిస్ట్ కదా మనం తీసుకుంది. సో మనకి ఒక ఫంక్షన్ ఉందన్నమాట, అదే ఇటర్ అనే ఫంక్షన్. అది మన లిస్ట్ని ఇటరేటర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి నమ్స్ అనేది లిస్ట్, ఈ లిస్ట్ నుంచి మనము ఇటరేటర్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇటర్ అనే ఫంక్షన్ ద్వారా. ఈ ఇటర్ అనే ఫంక్షన్ మన లిస్ట్ని ఇటరేటర్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇటరేటర్ మనకి అన్ని వాల్యూస్ ఇవ్వవు, అది ఒక వాల్యూ ఒక టైంలో మాత్రమే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నమ్స్ ఇస్ ఈక్వల్ టు సేమ్, ఇక్కడ ఏదైతే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నానో అదే తీసుకున్నాను. ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ఇటర్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల లిస్ట్ని మనం ఇటరేటర్గా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో అందుకని నేను ఇటర్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, దాని లోపల నమ్స్ పెట్టాను. ఎందుకంటే నమ్స్ అనేది లిస్ట్, నేను కన్వర్ట్ చేయాల్సింది ఇప్పుడు లిస్ట్ కాబట్టి ఆ లిస్ట్కి సంబంధించిన వేరియబుల్ నేను ఏదైతే అసైన్ చేశానో అది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ ఇదంతటినీ నేను ఒక వేరియబుల్కి అసైన్ చేశాను ఐటీ అని. ప్రింట్ ఐటీ నొక్కినప్పుడు నాకు అవుట్పుట్ ఇట్లా వచ్చింది, యాక్చువల్లీ వాల్యూస్ రావాలి కదా, కానీ నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే సమ్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే, సో ఇందాక చెప్పాను కదా మనకి
iterator use chestinappudu two methods untayi, iter method and next method ani. So iter method vachesarki manaki iterator ki sambandhinchina object ni display chestundi and next method vachesarki manaki values ni iter manaki display chestundi. So ikkada manam ee example lo iter method use chesam kabatti iter method manaki em return chestundi iterator object andukani idi iterator object ni ikkada return chestundi. మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్ వద్దు, మనకి వాల్యూస్ కావాలి లేదా ఎలిమెంట్స్ ని ట్రావెర్స్ చేయాలి. అప్పుడు ఏం యూజ్ చేయాలి అంటే నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేయాలి. సో సేమ్ ఈ కోడ్ లో ఇక్కడ దీని బదులు నేను ఇక్కడ ప్రింట్ ఐటీ డాట్ నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇటరేటర్ ని యూజ్ చేస్తున్నాను, ఇటరేటర్ మెథడ్ తో పాటు నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇటరేటర్ ఇక్కడ ఇటరేటర్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మన లిస్ట్ ఇటరేటర్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకి వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ అన్ని వాల్యూ డిస్ప్లే అవ్వదు, ఓన్లీ వన్ వాల్యూ ఒక టైంలో ఒక వాల్యూ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ మెథడ్ యూజ్ చేశాను కదా, సో ఇక్కడ నేను ఒక్కసారి నెక్స్ట్ మెథడ్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఒక వాల్యూ మాత్రమే డిస్ప్లే అయింది. అలా కాకుండా నేను రెండు నెక్స్ట్ మెథడ్స్ ని ఇక్కడ ప్రింట్ చేశాను కాబట్టి నాకు రెండు వాల్యూస్ 7, 8 డిస్ప్లే అయింది. అలా కాకుండా త్రీ నెక్స్ట్ మెథడ్స్ నువ్వు మనం ఇక్కడ ప్రింట్ చేస్తే త్రీ వాల్యూస్ వస్తాయి. అలా మనకి ఎన్ని నెక్స్ట్ మెథడ్స్ యూజ్ చేస్తే అన్ని వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇటరేటర్ ద్వారా అన్ని వాల్యూస్ ఒకేసారి అవుట్పుట్ లో రావు, ఒక్కొక్క వాల్యూ మాత్రమే వస్తుంది. సో ఈ నెక్స్ట్ మెథడ్ ని మనం ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు, ప్రింట్ ఐటీ డాట్ నెక్స్ట్ మెథడ్ కాకుండా ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ ఐటీ. సో ఇలా కూడా మనం ప్రింట్ చేసుకున్న సేమ్ అవుట్పుట్ మనకు వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఇటరేటర్ అనేది యూజ్ చేశామో, ఇటరేటర్ అనే ఫంక్షన్ యూజ్ చేశామో అంటే దానిలో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి అని అర్థం. సో తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసాం కదా, నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ టైం ప్రింట్ నెక్స్ట్ అని యూజ్ చేసినప్పుడు 7 అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అండ్ ఈ 7 అనేది మనకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు ఆల్రెడీ 7 స్టోర్ అయింది కదా, 7 తర్వాత ఉన్న నెక్స్ట్ వాల్యూ మనకు ప్రింట్ అవ్వాలి అని దాని మీనింగ్. సో 7 తర్వాత ఏముంది, 8 ఉంది, అందుకని 8 ప్రింట్ అవుతుంది. సో అలా మనం నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇటరేటర్ అనేది పైథాన్ లో ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఎగ్జాంపుల్ లో లిస్ట్ అనేది ఆబ్జెక్ట్, సో ఇటరేటర్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఈ లిస్ట్ అనేది ఏంటి, ఇన్బుల్ట్ ఆబ్జెక్ట్ కదా, మనమేమి ఇక్కడ ఓన్ గా క్రియేట్ చేయట్లేదు కదా. ఆల్రెడీ లిస్ట్ అనేది ఇన్బుల్ట్ ఆబ్జెక్ట్. ఒకవేళ మన ఓన్ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎలాగా, సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న లిస్ట్ అనేది ఇన్బుల్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్న నెక్స్ట్ మెథడ్ అనేది కూడా మనకి ఇన్బుల్ట్ ఫంక్షనే. అలా కాకుండా మనం ఓన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ 10 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, 1 by 1 ప్రింట్ చేయాలనుకుంటున్నా, అన్ని ఒకేసారి కాకుండా 1 by 1 టాప్ 10 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఓన్ ఇటరేటర్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే మనం టూ థింగ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఒకటి ఇటరేటర్ మెథడ్, ఒకటి నెక్స్ట్ అనే మెథడ్. కంపల్సరీ ఈ టూ థింగ్స్ ని యూజ్ చేయాలి. ఇటర్ మెథడ్ వచ్చేసరికి మనకి ఇటరేటర్ ఒక ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేస్తుంది, నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి నెక్స్ట్ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను నా ఓన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేను ఇటర్ మెథడ్ ని డిఫైన్ చేయాలి, నెక్స్ట్ మెథడ్ ని కూడా డిఫైన్ చేయాలి. కాబట్టి నాకు టాప్ 10 వాల్యూస్ కావాలి కదా, సో అందుకని నేను క్లాస్ టాప్ 10 అని తీసుకున్నాను. అండ్ దీనిలో నేను ఒక వేరియబుల్ మనం కౌంట్ చేయాలి కదా, సో కౌంటర్ వేరియబుల్ ఉంటుంది కదా, అంటే 1, 2, 3 టాప్ 10 వాల్యూస్ అంటే 1 నుంచి కౌంట్ చేయాలి కదా. సో అందుకని నేను ఇనీట్ మెథడ్ యూజ్ చేసుకుని దానిలో నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కౌంటర్ వేరియబుల్ ఉంటుంది అని ఇలా ఇండికేట్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఓన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇటర్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ ని మనం డిఫైన్ చేయాలి. సో డెఫ్ ఇటర్ మెథడ్ సెల్ఫ్ రిటర్న్ సెల్ఫ్, ఎఫ్ నెక్స్ట్ మెథడ్ అండ్ ఈ నెక్స్ట్ మెథడ్ లో మనం వాల్యూస్ ని ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేయాలి, రైట్? సో ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి, టాప్ 10 వాల్యూస్ ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం కండిషన్ ఇఫ్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వాల్యూస్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ నమ్, సెల్ఫ్ డాట్ నమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 రిటర్న్ వాల్. అంటే నెంబర్ లెస్ దాన్ 10 అయితే అప్పుడు మనం ఆ వాల్యూని ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేసినాక ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఆ తర్వాత ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా, సో మనం
So, అప్పుడు మనం 1 ని రిటర్న్ చేస్తాం. సో 1 less than or equal to 10 కండిషన్ ట్రూ కాబట్టి మనం 1 ని ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే 1 ని ఇంక్రిమెంట్ చేస్తే 1 తర్వాత ఏంటి 2. అగైన్ ఆ 2 కండిషన్ చెక్ అవుతుంది. 2 less than or equal to 10 నా కాదా. సో 2 less than or equal to 10 అయితే అగైన్ 2 ని ఇంక్రిమెంట్ చేస్తాం. 3 3 less than or equal to 10. అలా టాప్ 10 వాల్యూస్ ని మనం ప్రింట్ చేస్తాం. 10 less than or equal to 10 వరకు ప్రింట్ చేస్తాం. సో ఆ తర్వాత 11 వస్తుంది కదా ఇంక్రిమెంట్ చేస్తే 11 less than or equal to 10 నా. సో కాదు కాబట్టి మనం ఎల్స్ లో రైజ్ ఎక్సెప్షన్ చేస్తాం. ఎందుకంటే మనం ఇంతతో ఆ ఇఫ్ అనే కండిషన్ ఆఫ్ చేస్తున్నాం. సో ఎల్స్ లో రైజ్ ఎక్సెప్షన్ ఆ కండిషన్ అక్కడితో స్టాప్ అవుతుంది అలా చెప్పడానికి నేను ఎక్సెప్షన్ ని రైజ్ చేస్తున్నాం. సో తర్వాత నేను ప్రింట్ నెక్స్ట్ అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేశాను కదా. సో నెక్స్ట్ వాల్యూస్ రావడానికి నేను ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ వాల్యూస్ అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి టాప్ 10 కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫర్ లూప్ యూజ్ చేయడం వల్లే కదా మనకు ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అండ్ ఈ ఫర్ లూప్ ద్వారానే ఈ పర్టికులర్ కండిషన్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే నాకు అవుట్పుట్ అన్ని 1 to 10 వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఇటరేటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ లూప్ ఉంది కదా. సో ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1 నుంచి 10 వరకు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ వాల్యూస్ అన్నా. ఇక్కడ నెక్స్ట్ యూజ్ చేయడం వల్ల మనకు ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. సో ఇందాక ఎగ్జాంపుల్స్ లో చెప్పాను కదా, ఇక్కడ ప్రతిసారి నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ యూజ్ చేయడం వల్ల ఒక వాల్యూ ప్రింట్ అయింది, 2 times నెక్స్ట్ యూజ్ చేయడం వల్ల 2 వాల్యూస్ ప్రింట్ అయింది. సేమ్ అలానే ఇక్కడ నెక్స్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది, సమ్ 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల 1, 2, 3 అగైన్ ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ 1 మనకి 2 times ప్రింట్ అవుతుంది కదా ఈ కోడ్ మీనింగ్ లో, కానీ మనకి అవుట్పుట్ లో 1 అనేది 2 times ప్రింట్ అవ్వలేదు. అదే మనకి ఇటరేటర్ లో అడ్వాంటేజ్. మనకు ఒక్కసారి ఐ వాల్యూ వస్తే మనం ఐ వాల్యూని ఇటరేటర్ మనకి రిపీట్ చేయదు. అదే మనకి ఇటరేటర్ లో ఉన్న అడ్వాంటేజ్. సో ఫైనల్ గా మనం వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి ఇండెక్స్ నెంబర్ ని యూజ్ చేస్తాం, లూప్స్ ని యూజ్ చేస్తాం, అలానే ఇటరేటర్ ద్వారా కూడా వాల్యూస్ ని ఇటరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.